ఆల్రెడీ ఆర్ఎక్స్ 100 గుణా 369 లాంటి సక్సెస్ యునో స్ట్రీమ్ లో ఉన్న మీరు సడన్ గా ఒక సినిమాలో విలన్ అని అనుకుంటున్నాం, ఆబ్వియస్గా విలన్ అనే వింటున్నాము, విలనే. సో ఇలా విలన్ గా మారడం ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ అండ్ గట్సీ అని అనిపిస్తుంది. హౌ హెల్ప్ఫుల్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫర్ యువర్ కెరియర్ అంటారు? ఐ టుడ్ బి స్టూపిడ్ ఈ ప్రాజెక్ట్ నేను చేయకపోతే, అంతేనా? లైక్ అంటే మే యాక్చువల్లీ మీరు బిగినింగ్ అంటే ఇప్పుడు అన్న అడిగారు హీరోలా ఉన్న వీర ఇప్పుడు కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నా, రేపు పొద్దున ఇన్ కేస్ దేవుడు దేవాలయం నిజంగానే కొంచెం మంచి హీరో అవుతే అప్పుడు నేను ఆలోచించేవాడిని. అయితే ఏంటి అయిపోయావు, అయిపోతే అయితే దేవుడు దేవాలి దేవుడి ముందు కూర్చొని అయిపోయాడు ఆల్రెడీ. అదే విక్రమ్ గారు చెప్పంగానే నాకు ఫస్ట్ థింగ్ నాకు ఇమీడియట్ గా ఏమి నేను చెయ్యాలా అని ఆలోచించలేదు. ఇది నాకు నా దగ్గరికి వచ్చింది ఇంత మంచిది క్యారెక్టర్ అని నాకు అనిపించింది లిటరల్లీ. సో ఎక్కడ 1% కూడా నేను చెయ్యాలా వద్ద అక్కడ ఎక్కడ లేకుండే నాకు అది. సో యు ఆర్ గ్లాడ్ దట్ మీకు ఆపర్చునిటీ వచ్చింది? యా 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 అండ్ సినిమా చూసాక నేను లిటరలీ ఆర్ఎక్స్ 100 రిలీజ్ సరే ఆర్ఎక్స్ 100 కొంచెం డిఫరెంట్ అది ఫస్ట్ కాబట్టి, బట్ ఎనీవే ఇప్పుడు గుణా రిలీజ్ కానీ నెక్స్ట్ ఎంత ఎక్సైటెడ్ ఉంటానో దీనికి అంతకన్నా ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నాను. బికాజ్ ఇది నేను చేసింది ఎక్కడ చేయలేదు, మళ్ళీ చేస్తానో లేదో తెలియదు, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇలాంటి రోల్ పోర్ట్రే చేసే ఛాన్స్. సో ఐఎమ్ రియలీ అండ్ ఆబ్వియస్లీ ఎక్కువ మంది చూస్తారు కదా నా సినిమా చూసిన దానికన్నా తెలియదు. సో ఇంకా ఎక్కువ ఎక్సైటెడ్ కొంచెం ఆ విలని లుక్స్ ఇవ్వడం గానీ అలాంటివి ఉంటాయా రెగ్యులర్? రెగ్యులర్ విలన్ అనిపించట్లేదు. అవి నేను యాక్చువల్ విక్రమ్ గారు చేయనియరు కదా, నేను ఫస్ట్ విలన్ అనగానే 4-5 మంచి నాకు ఫేమస్ ఇష్టమైన విలన్స్ 4 సినిమాలు చూసా. నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది ఫస్ట్ విక్రమ్ కథ చెప్పిన వెంటనే అదే, ఎందుకంటే ఒక రివెంజ్ సినిమా, ఫ్యామిలీ అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసే రివెంజ్ సినిమా ఏది మనకి లాస్ట్? ఐ థింక్ ఈగా అనుకుంటా. సో తర్వాత ఇన్ని రోజుల్లో నిజంగా రివెంజ్ స్టోరీ పిల్లలు కూడా ఎంజాయ్ చేసేది. సో అన్ని ఏజ్ గ్రూప్ లో ఎంజాయ్ చేసే రివెంజ్ స్టోరీ, రివెంజ్ అంటేనే కోపం తెలియని సీరియస్నెస్ వస్తుంది కదా, నవ్వుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒక రివెంజ్ కథను మనం చూడగలిగింది నేను అన్నట్టు ఈగానే అనుకుంటా లాస్ట్ లో. సో అందుకని నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో ఇట్స్ ఫర్ ఎవ్రీవన్, ఫుల్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట ఫర్ ద ఫ్యామిలీ. హై 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 ఇండియా గ్లిట్స్ వ్యూయర్స్, ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ, ఇంటర్వ్యూ, లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.